చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చాకలి సంఘం జిల్లా అధ్యక్షులు రాజయ్య మాట్లాడారు. బానిస బతుకుల విముక్తి కోసం పోరాటం చేసి గొప్ప మహావీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా జరిపించడం జరుగుతుందని, అంతేకాకుండా చాకలి వారికి ఉచితంగా కరెంటు అందజేయడం జరుగుతుందని తెలిపారు. దళితులకు దళిత సంబంధించినట్లుగా చాకలి వృత్తి చేసుకునే వాళ్లకు చాకలి బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని సీఎం ని కోరారు. ఈ కార్యక్రమంలో చాకలి సంఘం నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 2022 నుంచి మన ప్రీతమ నాయకుడు చంద్రశేఖర్ రావు గారు, ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఇది అధికారికంగా ప్రకటించండు. అదే విధంగా ఆమె ధైర్య సాహసాలు వెళ్ళకు తీసుకొచ్చిన మన ఈ ప్రభుత్వం, మన చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఎంతో మంది తెగ పురుషులు తెలంగాణ పుట్టినందుకు మన గర్వకారణంగా ఉంది. కాబట్టి ఇటువంటి ఎన్నో మనము జయంతులు వర్ధంతులు చేసుకోవాలని చెప్పేసి మేము ఈ గాంబడి పట్టణ శాఖ తరఫున మేము తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధంతి జరపకపోవడం మా రచక బిడ్డలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ ఆనందదాయకమే. మరి ఈ వేదిక ద్వారా చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు మా యొక్క విషయాన్ని, మా యొక్క కడుపులో ఉన్న మాటను చెప్పక తప్పదు. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 9 సంవత్సరాలు దాటి 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లు ఉంటే ఒక రజక బిడ్డ కూడా అక్కడ లేదు అంటే బూర్జో పార్టీలు కానీ అధికారంలో ఉన్న పార్టీలు కానీ మా రజక బిడ్డలను ఎక్కడ పెట్టారు అనేది ఈ వేదిక ద్వారా నా బాధాకరమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. మరి పార్లమెంటు సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక పార్లమెంట్లో మా తరఫున వాయిస్ ఇవ్వడానికి ఒక పార్లమెంటులో ఎంపీ కూడా లేరు. పోతే ఎక్కడ గ్రామ పంచాయతీలలో కూడా పోటీ చేద్దాము అనుకుంటే కూడా రజక బిడ్డలకు రిజర్వేషన్ అనేది లేదు. మాకు రిజర్వేషన్ కావాలా? ఎందుకంటే మేము సామాజిక సేవ చేస్తున్నాము, ప్రజల సేవలు. మరి కనీసం 1000 సంవత్సరాలు గడుస్తూ ఉంటే కూడా ఆగ్రవర్ణాలు కానీ, బూర్జా పార్టీలు కానీ, వ్యాపారవేత్తలు కానీ రజకులను ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేరు. మరి ఇప్పుడన్నా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కనుక తెలంగాణ రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నాను. మరి ఈ వేదిక ద్వారా ఇప్పటి నుంచి రాజకీయంగా మాకు రిజర్వేషన్లు కల్పించాలా? మరి మేము కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కనుక మాకు దళిత బంధు ఎట్లయితే 10 లక్షలు పెట్టిందో రజక బంధు కూడా 10 లక్షలు పెట్టాలా? నిన్న ఇచ్చిన బీసీ బంధులో కూడా 98 వంద కులాల సబ్బండ వర్ణాలకు కూడా మరి మాకు అనుకున్నంత సరిపోతలేదు కనుక మా బిడ్డలు చదువుకోవడానికి మేము ఎందుకంటే సామాజిక సేవ చేస్తున్నాము. ప్రత్యేక స్కూలు కావాలా? మరి చేనేత కార్మికులకు ఎట్లయితే ఇస్తున్నారో, జీత కార్మికులకు ఎట్లయితే పింఛన్లు ఇస్తున్నారో, మా కూడా రజకులము మేము సేవ చేస్తున్నాం కనుక మాకు ప్రత్యేక పింఛన్లు ఇవ్వాలని ఈ యొక్క నాయకుల ద్వారా నేను మెసేజ్ పంపుతున్నాను. మరి దీనిని అందరూ కూడా గమనించి అన్ని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మామూలు చేరదీస్తారని ఆశిస్తూ జై ఐలమ్మ.